అందరికి కూడా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి గోరుచిక్కుడుకాయ కర్రీ కోసం అండి. ఆ కర్రీ ఎవరు చేశారంటే, మా చిన్ననే మ్యారేజ్ అయింది కదా, అమ్మాయి మా ఇంటికి వచ్చింది, మా వదిన, తనతో నేను కర్రీ చేయించాను. సో ఆ కర్రీ వీడియో అనేది చూసేసేయండి. దాని తర్వాత దానికి చిక్కుడుకాయ కర్రీలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి చెప్తాను. దానికన్నా ముందు ఏంటంటే, అసలు నేను తన చేత ఎందుకు వంట చేయించానంటే, ఫస్ట్ ఆల్రెడీ స్వీట్ చేయించేశాను, అది వీడియో షూట్ చేయలేదు. సో ఇంకా కర్రీ సడన్గా నాకు కర్రీ చేయాలనిపించి కర్రీ షూట్ చేశానండి, అది నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు అని అన్ని డౌట్ రావచ్చు. ఎందుకు ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి, న్యూ మ్యారీడ్ కపుల్స్ కదా, ఇప్పుడు వాళ్ళ చేత ఏదైనా రెసిపీ చేయించి ఒక 10 ఇయర్స్ తర్వాత ఆ రెసిపీ వాళ్ళు చూసుకుంటే అందులో ఎన్ని చేంజింగ్స్, ఎన్ని మార్పుస్ వచ్చాయని చెప్పేసి తెలుస్తుంది కదా. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఏం లేదండి, మీలో ఎవరికైనా కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు, ఐ మీన్ లేకపోతే మీ రిలేటివ్స్కి ఎవరికైనా అయినప్పుడు మీ దగ్గర ఒక చిన్న ఐడియా ఉంటుంది ఏంటంటే, ఫస్ట్ రెసిపీ ఎలా చేసుకున్నారు, సెకండ్ 10 ఇయర్స్ తర్వాత ఎలా చేశారు, చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, వేరియేషన్స్ ఉంటాయి కదా. సో నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు చేసిన రెసిపీ 10 ఇయర్స్ తర్వాత మీరు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ అంతా కూడా కూర్చుని చూస్తే, ఫస్ట్ టైం వంట మా మమ్మీ ఇలా చేసిందా, మా అత్త ఇలా చేసిందా, అలా ఇలా అని చెప్పేసి ఒక మెమొరీ ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియో అనేది షూట్ చేశానండి, అంతే, దాంట్లో ఇంకా భావం అయితే ఏం లేదు. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కనుక ఇలా ఫాలో అవ్వండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రెసిపీ ఎలా చేసిందో తను అది చూసేద్దాము, చూస్తూ ఉండండి. అలానే ఇప్పుడు కావాల్సినవి చూద్దాము. తరిగి పెట్టుకున్న 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, 1/2 కేజీ గోరుచిక్కుడుకాయ, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కావాల్సిన కోడిగుడ్లు, అలానే ఉప్పు, కారం, నూనె, పసుపు, గరం మసాలా, తగినంత వాటర్, నాకు 1.5 గ్లాస్ వాటర్ పడింది, మీరు చూసి వేసుకోండి. సో ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఫస్ట్గా బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని కొంచెం వేడెక్కే వరకు వెయిట్ చేసి, తర్వాత మనం తీసుకునే ఎగ్స్ అన్నీ కూడా వాటికి ఘాట్లు పెట్టుకుని ఇట్లా పొయ్యి మీద వేసేసుకోవాలి. అవి వేగుతూ ఉన్నప్పుడే కొంచెం పసుపు అండ్ కొంచెం కారం కూడా వేస్తారు, వేసి బాగా వేయించి పెట్టుకోవాలి. అలా వేసిన కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. గుడ్లు ముందుగా ఆయిల్లో డీప్ ఫ్రై ఏం కాదు, జస్ట్ నార్మల్గా వేయించి పెట్టుకుంటే బాగుంటుంది. ఎగ్గు అలా టేస్ట్ నచ్చిన వాళ్ళు ఇంకా మళ్ళీ అలానే తినాలనిపిస్తుంది, వితౌట్ ఫ్రై ఎగ్ అయితే తినాలనిపించదు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మొత్తం కూడా ఈవెన్గా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను తనని అడుగుతున్నాను, మధు ఏం కర్రీ మధు అని చెప్పేసి అడుగుతుంటే కోడిగుడ్లు కర్రీ అని చెప్పేసి తను చెప్పుకుంటూ నవ్వేసుకుంటుంది. అంటే ఫస్ట్ టైం వంట చేస్తుంది కదా, అందుకే ఓ హడావిడి హడావిడి. ఇప్పుడు ఈ వంట అనేది 10 ఇయర్స్ తర్వాత చూసుకోవాలి కదా, అప్పుడు ఎంత చేంజింగ్ ఉంటుందో, జస్ట్ ఒక మెమొరీలా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో అనేది షూట్ చేశానండి. మీలో కూడా ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే కనుక మీరు కూడా చిన్న అడ్వైస్ ఇవ్వండి, లేకపోతే మీరే కనుక చూసే పని అయితే చక్కగా మీరు ఇలా ఫస్ట్ టైం చేసిన రెసిపీకి, సెకండ్ 10 ఇయర్స్ చేసిన రెసిపీకి చాలా చేంజెస్ ఉంటాయి కదా. ఒకసారి ఇలా చేసుకుంటే ఏంటంటే, 10 ఇయర్స్ తర్వాత చూసుకుంటే నేను ఇలా చేశానా, నేను ఇలా ఉన్నానా, మనం ఎప్పుడో ఫొటోస్ చూస్తే అనుకుంటూ ఉంటాం కదా, అలా గుర్తొస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఎగ్స్ తీసేసుకున్నాం కదా, ఎగ్స్ తీసేసుకున్న బాండీలోనే మరింత ఆయిల్ పోసుకుని అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి కల్లుప్పు వేసేయాలండి. కల్లుప్పు వేస్తే ఏంటంటే త్వరగా ఉల్లిపాయ ముక్కలు అనేది మగ్గిపోతాయి అన్నమాట. అలా వేసేసుకున్న తర్వాత మరొకసారి కలిపిన తర్వాత ఇంకా పసుపు కూడా యాడ్ చేయొచ్చు. పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టి ఉంచేసేయాలి. అలా పెడితే ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. సో మీరు కూడా అలానే చేయండి. చక్కగా ఉల్లిపాయ ముక్కలంతా కూడా మగ్గిపోయిన తర్వాత ఇలా 2 పెద్ద టమాటాలు, టమాటాస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఉల్లిపాయ ఏదైతే మగ్గిందో అందులోనే టమాటా పీసెస్ కూడా వేసేసుకోవాలండి. శుభ్రంగా అది కూడా వేగేదాకా వెయిట్ చేయాలి. టమాటోస్ కూడా వేగిపోయిన తర్వాత గోరుచిక్కుడుకాయ మనం ఏదైతే ముందే క్లీన్ చేసి తరిగి పెట్టుకున్నామో అవి కూడా వేసేయాలండి. శుభ్రంగా అవి కూడా వేసేసి ఒకసారి గరిటె పెట్టి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒకసారి మనం మూత పెట్టేస్తే దీనికి సమయం, ఇవి వేగడానికి వచ్చే సమయం వచ్చేసి ఒక 15-20 నిమిషాలు పడుతుందండి. ఎందుకంటే నేను ముందుగా బాయిల్ చేయలేదు, డైరెక్ట్ నేను కర్రీలోనే చేసేస్తున్నాను కాబట్టి, కర్రీ వేసేసి చేస్తున్నాను కాబట్టి టైం అనేది పడుతుంది. నాకైతే ఒక 15-20 నిమిషాలు టైం అయితే పట్టింది. సో చూసి చేసుకోండి.
అలానే అయిపోయిన తర్వాత 15-20 నిమిషాల తర్వాత ఇలా అయితే ఉంటుంది. మొత్తం మగ్గిపోయిన దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. మగ్గిన తర్వాత కారం వేయాలి. అండ్ కారం వేసిన తర్వాత ముందుగానే కొలతగా తీసి పెట్టుకుంది కదా అమ్మాయి, సో కారం సరిపోయింది. కారం వేసిన తర్వాత కొంచెం ఆల్రెడీ ఫస్ట్ వేసింది పసుపు, మళ్ళీ ఇప్పుడు ఒకసారి పసుపు వేసుకుని శుభ్రంగా మిక్స్ చేసుకుని ఇంకప్పుడు వాటర్ పోయాలండి. కొంచెం ఒక 5-10 మినిట్స్ అట్లా ఆపేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి లిడ్ పెట్టేస్తే ఉడికిపోతుంది. అలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా ఏదైతే తీసుకున్నామో మనం ఇంట్లోది ఆ గరం మసాలా కూడా వేసేసుకుని శుభ్రంగా ఉడికించుకోవాలి. దాని తర్వాత వచ్చేసి కోడిగుడ్లు వేసేసి ఒక 5-10 మినిట్స్ ఉంచుకుని దాంట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏమైనా వేసుకుంటే కనుక లీఫ్ వెజిటేబుల్ అన్నమాట, ఆకు కూరలు ఏదైనా వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తూ ఉండండి, నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు చూసారు కదండి గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా చేసిందో, మీరు కూడా అలానే చేసుకోండి. ఇప్పుడు దాని బెనిఫిట్స్ చూద్దాము. గోరుచిక్కుడుకాయ కర్రీని చాలా ప్రాంతాల్లో చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. కొందరు గోరుచిక్కుడుకాయ కర్రీ అంటారు, కొంతమంది గోకరకాయ అంటారు, అలా కొన్ని ప్లేసెస్ లో కొన్ని విధాలుగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు దాని బెనిఫిట్స్ ఏంటంటే, చాలా మందికి ఏంటంటే మధుమేహంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇందులో పీచు పదార్థం ప్రోటీన్ ఫైబర్ అనేది చాలా అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది ఉండకుండా ఉంటుంది, ఫ్రీ డైజెషన్ ఉంటుంది. అలానే ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు అన్నమాట, ఎవరైనా గర్భిణీ స్త్రీలు కూడా దీన్ని తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ చాలామందికి ఏంటంటే బేబీ గ్రోతింగ్ లేదు, వెయిట్ తక్కువ ఉంది అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే గోరుచిక్కుడుకాయ కర్రీ తీసుకోవడం వల్ల చాలా మంచిది. బేబీ వెయిట్ అనేది కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, బేబీ హెల్త్ పరంగా కూడా. అలానే గోరుచిక్కుడుకాయ తీసుకోవడం వల్ల హిమోగ్లోబియన్ కూడా పెరుగుతుంది. అండ్ మనం కర్రీ తినకముందు మన ఒంట్లో ఉన్న బ్లడ్ కంటే కూడా కర్రీ తిన్న తర్వాత మన ఒంట్లో బ్లడ్ అనేది చాలా హిమోగ్లోబియన్ కూడా చాలా పెరుగుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి అట్లీస్ట్ ఒక 3 డేస్కి ఒకసారి అయినా కానీ మీరు గోరుచిక్కుడుకాయ తినండి, అండ్ మీ పిల్లలకు కూడా పెట్టండి, హెల్దీగా ఉండండి. మనం బాయిల్ చేసేసుకుని అందులో కొంచెం సాల్ట్ కారం ఇలా ఏమైనా వేసుకుని కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు, చాలా మంచిది. సో చూసారు కదండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నాకు ఏమైనా సజెషన్ చేయాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియో అప్లోడ్ చేసే వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్, బై బాయ్.